राष्ट्र व्याप्त इंटरमीडियट परीक्षलु प्रारंभमय्याई मोत्तं 1521 परीक्षा केंद्रालो विद्यार्थुलु परीक्षलु रास्तुन्नारु केंद्रालो एलांटि इब्बंदुलु तलेत्तकुंडा अधिकार यंत्रांगं पटिष्ट एर्पाट्लु चेसिंदि निबंधनलनु कठिनंगा अमलु चेस्तुन्न अधिकारुलु निमिषं आलस्यंगा वच्चिना वारिनि सैतं केंद्रालोकि अनुमतिंचलेदु अधिकारुल तीरुनु निरसिस्तू पलु चोट्ल विद्यार्थुलु आंदोलनकु दिगारु राष्ट्रव्याप्तंगा इंटर परीक्षलु तोलि रोजु प्रशांतंगा सागुतोंदि ఇవాల్టి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగుతుండగా మొదటి రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 980,978 మంది పరీక్షలు హాజరు కావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1521 కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ముందుగానే బోర్డు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన వారెవరిని అనుమతించలేదు. నిబంధనలు ఉల్లంఘించకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని కేంబ్రిడ్జ్ కళాశాల వద్ద నలుగురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. వికారాబాద్లోని సిద్ధార్థ కళాశాలలో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ముగ్గురిని అనుమతించలేదు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన 5 అధికారులు పరీక్షలకు అనుమతించలేదు. సాగర్ ప్రభుత్వ కళాశాల కేంద్రం నుంచి 2, మిర్యాలగూడ సెంటర్ నుంచి 3 విద్యార్థులు వెనుదిరిగారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలస్యంగా వచ్చిన కారణంగా 2 విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించిన సీఎం పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.